మా తండ్రి చేసే పనులకన్నా ఎక్కువగా నేనెందుకు చేయకూడదు? నాకేం తక్కువ అనుకుంటున్నాడో ఏమో తెలియదు, కానీ తాజాగా నారా లోకేష్ చేస్తున్న వ్యాఖ్యలు, ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నందుకు ఏకంగా ఈరోజు భీమవరం వేదికగా నారా లోకేష్కు భీమవరం పోలీసులు నోటీసులు జారీ చేశారు. యువగలం పాదయాత్రలో తెలుగుదేశం పార్టీ రౌడీ మూకలు మరోసారి రెచ్చిపోయిన సంగతి మనకు తెలిసిందే. పుంగనూరులో చంద్రబాబు ఏమాదిరి అయితే తన కనసన్నల్లో దౌర్జన్యాలకు తెగబడ్డాడో అచ్చం అలాగే భీమవరంలో నారా లోకేష్ ప్రోద్బలంతోనే రెచ్చిపోయారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ప్రకాశం చౌకలో మంగళవారం రాత్రి భారీ బహిరంగ సభ అనంతరం జరిగిన తెలుగుదేశం పార్టీ శ్రేణుల రాళ్ళు కర్రలతో దాడి మనకు తెలిసిందే. పుంగనూరు చంద్రబాబు కనుసన్నల్లో ఎలాగైతే దౌర్జన్యాలకు తెగబడ్డారో భీమవరంలో సైతం లోకేష్ ప్రోద్బలంతో రెచ్చిపోయారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ప్రకాశం చౌకలో మంగళవారం రాత్రి బహిరంగ సభ అనంతరం గూనిపూడి శివారులో తెలుగుదేశం పార్టీ శ్రేణులు రాళ్ళు కర్రలతో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై దాడులకు బరితెగించారు. ఇష్టం వచ్చినట్టు ఎటుపడితే అటు రౌతులను ఇసురుగొట్టారు. పిచ్చనా కొడుకుల్లారా, ఇటీవల చంద్రబాబు పుంగనూరులో చేసిన ఘటన మరవక ముందే ఇదేంట్రా పాడుబుద్ధి, నీచపు వ్యక్తుల్లారా, మీ వల్ల నువ్వు ఇసిరే ఒక రాయో కర్రో ఏదో కన్నుకు తగిలి కళ్ళు పోతున్నాయి కదరా అక్కడ, దుర్మార్గులారా, ఆ పాపం మీ జీవితాలకు అంటదా చెప్పండి? ఇంత దారుణంగా ఎందుకురా మీరు బిహేవ్ చేస్తున్నారు? పైనుండే వాడు ఎవడూ కూడా ఏమీ నొప్పి ఉండదురా, కింద వాడికేరా నొప్పి అంట. ఆ కానిస్టేబుల్ కన్ను ఓకంగా కన్నే పోయింది మొన్న పుంగనూరులో. చాలామంది ఇప్పటికీ హాస్పిటల్లో ఇంకా చికిత్స తీసుకుంటున్నారా, ఎదవల్లారా ఆలోచన చేయండి. ఇష్టం వచ్చినట్టు మనం తన్నుకొని చావడం కన్నా ఎవడైతే మనల్ని ప్రలోభ పెడుతుండో వాణ్ణి తన్నండ్రా మూర్ఖుల్లారా. నారా లోకేష్ పాదయాత్రలో భాగంగా నిర్వహించిన భారీ బహిరంగ సభ వద్ద టీడీపీ కార్యకర్తలు వ్యూహాత్మకంగా రెచ్చగొట్టి చర్యలకు పాల్పడ్డ తీరు మొత్తం పోలీసులకు సమాచారం రూపంలో అందింది. దీంతో తాజాగా ఈరోజు నారా లోకేష్కు మరోసారి నోటీసులు అందజేశారు. ఫ్లెక్సీలే దింపడమేంటి, ముఖ్యమంత్రి జగన్ ఆయన సీఎం రా దమ్ముంటాయనను సీఎం నుంచి దింపి మీరు ఆ కుర్చీలోకి ఎక్కండి అధికారికంగా, ఆ దమ్ము మీకు లేదు. ఆయన ఫ్లెక్సీని చింపితే ఫరక్ పడుతుందా? ఫరక్ పడదు, ఆ విషయం ఆలోచన చేయండి. ఫ్లెక్సీ జింపుతోనే బట్టలు మీ బట్టలు మీరు జింపుకుంటేనో జగన్కు ఏమీ కాదు, ఆలోచన చేయండి. ఎందుకంటే ప్రజలు ఎందుకుంటేనే సీఎం అవుతాడు, ఆ సీఎం అయ్యే గుణం ఉండాలి, దాన్ని నడిపించే దమ్ము సత్తా కూడా ఉండాలి. ఏమీ లేని చంద్రబాబు నాయుడు లోకేష్ను పట్టుకొని వేలాడితే మీ బతుకులకు ఇస్కరాకు కూడా గతి ఉండదురా, ఆలోచన చేయండి. ఏదేమైనా తాజాగా జరుగుతున్న అల్లర్లు సృష్టిస్తున్న సృష్టికర్తలకు అందరికీ మూల్యం చెల్లించుకునే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. నారా లోకేష్ ఇప్పటిదాకా తన తండ్రిపై వస్తున్న ఆరోపణలు కానీ అధికారులు చెబుతున్న నిజాలకు కానీ ఎక్కడా ఎందుకు సమాధానం చెప్పలేదు, ఆలోచించనరా పిచ్చినా కొడుకల్లారా. తండ్రి బాటలో కొడుకు అంట తొక్కేం కాదు, తండ్రి బాటల్లో కొడుకు కాదు, తండ్రి చేసే దుర్మార్గం కంటే నా దుర్మార్గం ఇంకా ఎక్కువగా చేస్తానని పరిగెడుతున్న లోకేష్. ఏదేమైనప్పటికీ చంద్రబాబు లోకేష్ త్వరలో అరెస్ట్ కాబోతున్నట్టుగా తెలుస్తుంది. చేసిన పాపాలకు మామూలుగా దేవుడు జవాబు చెప్పడరా మీకు అంటున్నాడు అంతా కూడా.